रिक्वेस्ट फॉर द टीम ऑफ सरकार वारी पाट अंदर की नमस्कार मुख्य डायरेक्टर परशुराम की चंदी द वे ही हाज प्रेजेंटेड आर्टिस्ट गानी लेकपोते प्रमोशन ऑफ द फिल्म म्यूजिक फर्स्ट रिलीज अयिनप्पुडे ई सिनेमा को गुड फील वच्चिंदि इवाला ये सिनेमा अयिना सक्सेस अवालंटे फर्स्ट फील बागुंडाली एंत पेद्द आर्टिस्टुलु उन्ना కొన్ని సినిమాలకు ఓపెనింగ్లు రావు కొన్ని సినిమాలకు ఓపెనింగ్లు వస్తాయి దానికి ముఖ్య కారణం ఇవాళ ఫస్ట్ ఫీల్ దానికి డైరెక్టర్ తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ ఇవ్వడమే కాదు ఏదో తన పని అయిపోయిందని వెళ్ళిపోవడం కాకుండా మ్యూజిక్ ప్రమోషన్ చేయటం ఆ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన రోజే ఎంత శ్రమతో వాళ్ళు ఈ సినిమాకు ప్రమోట్ చేస్తున్నారో అర్థమవుతుంది అలానే అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా చేశారు తమన్ శివమణి అసిస్టెంట్గా డ్రమ్మర్గా ఉండి కీబోర్డ్ ప్లేయర్లో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు వారికి నాకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను అలానే ఇంత మంచి పిక్చర్ రావాలంటే నిర్మాతల సహకారం ఉండాలి అది నవీన్ కానీ రవి కానీ వాళ్ళ మార్కెటింగ్ టాలెంట్స్ అంటే కమర్షియల్ అవుట్లుక్లో ప్రేక్షకుడికి ఏమి కావాలి అనేది వాళ్ళకి ఆ ఉద్దేశంతోనే చేస్తారు అలానే క్రియేటివ్ సైడ్ గోపి రామ్ మాసంట ఇద్దరు వారికి తోడుగా దాంతోపాటు మహేష్ బాబు కూడా యాడ్ అయ్యి ఇంత టీం మంచి టీం సెలెక్ట్ చేసుకొని మనం సబ్జెక్ట్తో వెళ్తేనే ఇవాళ సక్సెస్ కొట్టగలమని ఇంత మంచి ప్రాజెక్ట్ మంచి టైంలో రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని ఇలా రిలీజ్ ముందే ఇది డెఫినెట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనే ముద్ర వేసుకుంటున్న సినిమా దీనికి మహేష్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మహేష్కు తోడు కీర్తి సురేష్ షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్ బట్ దీంతో కమర్షియల్ హీరోయిన్గా టర్న్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది అది అవుతుందని ఆశిస్తున్నాను అలానే సముద్ర కని ట్రైలర్లో వెన్నెల కిషోర్ సుబ్బరాజు ఇవాళ వీళ్ళు ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ అని బొమ్మలో మాటలో మాట్లాడుకుంటున్న వింటున్నాను అంటే మన సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా ఆల్ ఇండియా ట్రేడ్ వీళ్ళ డబ్బింగ్ సినిమాలు వెళ్ళటం మూలాన పాపులర్ అవటం మూలాన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి ఇవాళ తెలుగు ఒక్క మార్కెట్తో ఏ సినిమా అయినా ముందు కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ హాలీవుడ్ మూవీస్ లాగా తెలుగు సినిమాలు కూడా వెళ్తున్నాయి ఇక ముందు కూడా వెళ్ళాలని ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సుమగారికి అవండి మీ యాంకర్ చేయకపోతే లేదు కదా అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా అభిమానులందరూ నలుమూలల నుంచి వచ్చారు రెండు రాష్ట్రాల నుంచే కాకుండా అటు చెన్నై నుంచి బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్